हाय गाइस, మనం ఎల్లటి నుండి జర్నల్ ఎంట్రీస్ టాపిక్స్ కవర్ చేస్తామమ్మా. దీంట్లో టోటల్ 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి. మన ఎగ్జామినేషన్ బ్యాచ్ అన్నాం కాబట్టి మనం ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కవర్ చేస్తాము. బేసికల్లీ మన ఎగ్జామినేషన్కి ఏ ప్రీవియస్ అటెంప్ట్స్ క్వశ్చన్స్ ఇవి. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, మనం స్టార్ట్ చేసుకుందాం క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, జర్నలైజింగ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఆన్ April 1st. మహేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 20,000. April 3rd క్యాష్ సేల్స్ 5,000. April 6th సోల్డ్ ఫర్నిచర్ 2,000. April 8th రెంట్ పేడ్ 1,500. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్, March 2017. ఓకే, మహేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. మీకు క్లాసిఫికేషన్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తాను. మహేష్ నెక్స్ట్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఈ క్యాష్ అనేది ఇక్కడ ఒక అకౌంట్ ఐడెంటిఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మహేష్ అనేవాడు ఐడెంటిఫై అయ్యాడు. క్లియర్? మన బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. క్లియర్? మహేష్ అనేవాడు రీప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది రీప్రజెంటేటివ్ పర్సనల్ పర్సనల్ అకౌంట్ డెబిట్ రిసీవర్ క్రెడిట్ గివర్. నెక్స్ట్ ఇక్కడ కూడా రియల్ అకౌంట్, ఇది క్యాష్ అనేది రియల్ అకౌంట్ గా క్లాసిఫై అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా, మన బిజినెస్ లకు క్యాష్ వస్తుంది, వాట్ కమ్స్ ఇన్, అప్పుడు ఇది డెబిట్. అదే ఎవరు ఇస్తున్నారు మనకు గివర్ ఎవరు, మహేష్. కానీ మహేష్ మహేష్ అని రాసుకుంటావా, రాసుకో, మహేష్ క్యాపిటల్ అని రాసుకుంటావు. ఎందుకంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్. అందుకోసమే గివర్, గివర్ అనేవాడు క్రెడిట్. క్లియర్? ఇక్కడ రాసాను చూడండి అమ్మా, మహేష్ ఫస్ట్ ఐడెంటిఫై చేసాం అకౌంట్, వాడు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్. క్లియర్? సారీ వెయిట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ వీడు గివర్ అవుతాడు, అందుకోసమే వీడిని క్రెడిట్ చేసుకుంటాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్, వాట్ కమ్స్ ఇన్, అందుకోసమే దీన్ని డెబిట్ చేసుకున్నాం. క్లియర్? దీని ఎంటర్ వచ్చేసిందమ్మా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 20,000 20,000. ఇక్కడ స్పేస్ లేదు మీకు. యాక్చువల్గా ఇది ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు స్టార్టింగ్ క్లాసెస్ ఎవరైనా స్టూడెంట్స్ ఫస్ట్ అయిపోయాం, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ బ్యాచ్ కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ ల్యాగ్ అవుతారు కాబట్టి ఇంటర్ప్రిటేషన్ క్లియర్గా చేస్తున్నాను. ఈ నోట్స్ అమ్మా, ఈ ఇప్పుడు ఇది ఉందా క్యాష్ అకౌంట్, ఇవన్నీ అన్ని నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. ఓకే, మీరు అక్కడ క్లియర్గా మీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎలా రాస్తారో అలాంటి రాసి ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్యాష్ సేల్స్, నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ సేల్స్ అనేది 5,000 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్యాష్ అనేది ఒకటి, సేల్స్ అనేది ఒకటి. క్యాష్ అనేది రియల్ అకౌంట్, క్యాష్ సేల్స్ మన గూడ్స్ ని వేరే వాళ్ళకి అమ్మినాం, అప్పుడు మనం మనకేమన్నా ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది మన బిజినెస్ లకు. మన గూడ్స్ ఏమైతుంది, అవుట్ వెళ్ళిపోతాయి, అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి గూడ్స్. రియల్ అకౌంట్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ ఇన్, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తాం. సేల్స్ మనకు, సేల్స్ అనేది ఇన్కమే కదా జనరల్ గా, అది నామినల్ అకౌంట్, అప్పుడు దీన్ని క్రెడిట్ చేస్తాం. చూడండి అమ్మా, క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్, మన క్యాష్ అనేది వస్తుంది ఇన్, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తున్నాము. సేల్స్ దీన్ని, ఈ సేల్స్ అనేది మనకు నామినల్ అకౌంట్, అది మనకు ఇన్కమ్ అవుతుంది, అందుకోసమే దీన్ని క్రెడిట్ చేస్తున్నాము. చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 5,000. ఓకే, క్లియర్? ఇంతవరకు ఇంటర్ప్రిటేషన్, దాని ఇంటర్ప్రిటేషన్ దాని సొల్యూషన్. ఓకే, సోల్డ్ ఫర్నిచర్, ఫర్నిచర్ సోల్డ్, మన బిజినెస్ లో మనం ఫర్నిచర్ అమ్ముతున్నాం. ఫర్నిచర్ వేరే వానికి వెళ్ళిపోయినప్పుడు మనకు వాడు ఏం చేయాలి, కన్సిడరేషన్ క్యాష్ ఇస్తాడు. క్లియర్? ఈ ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఇది అసెట్ అయితే ఇది వెళ్ళిపోతుంది మన బిజినెస్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అంటే వాట్ గోస్ అవుట్, దీని అందుకోసమే క్రెడిట్ రాసుకుంటాం. సోల్డ్, సోల్డ్ ఏం చెప్పలేడు, క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా ఏం చెప్పకపోతే అజంప్షన్, క్యాష్ సేల్స్ అనుకుందాం.
ఓకే. క్యాష్ అనేది మన బిజినెస్ లోకి వస్తుంది. అప్పుడు క్యాష్ అనేది ఏమవుతుందమ్మా, వాట్ కమ్స్ ఇన్. అందుకోసం దీన్ని డెబిట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్, అది మన బిజినెస్ లోకి వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్ దీన్ని సారీ క్రెడిట్ చేసుకుంటాం అవుట్. అదేవిధంగా మనకి ఏం చెప్పలేడు, క్యాష్ అని చెప్పలేడు, క్రెడిట్ అని చెప్పలేడు. అందుకోసం మనం ఏం చేస్తున్నాము, క్యాష్ సేల్స్ అనుకుందాం, క్యాష్ సోల్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ అనుకుందాం. క్లియర్? అప్పుడు మనకు ఇది రియల్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మన బిజినెస్ లోకి వస్తుంది క్యాష్, వాట్ కమ్స్ ఇన్. దేర్ఫోర్ డెబిట్. దీన్ని ఎంట్రీ అమ్మా లాస్ట్ క్యాష్ అకౌంట్ డేట్ ఆర్ టు ఫర్నిచర్ అకౌంట్ ఎంత 2000. క్లియర్? నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ రెంట్ పేడ్. రెంట్ పేడ్, రెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్. రెంట్ పేడ్ ఏ జనరల్ దేని పేస్తాం, క్యాష్ అన్నా బ్యాంక్ అన్నా, బ్యాంక్ పేమెంట్ సెటిల్మెంట్ అవుతుంది. రెంట్ అనేది ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ అనేది నామినల్ అకౌంట్. క్లియర్? నామినల్ అకౌంట్ లో మన ప్రిన్సిపల్స్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్. డెబిట్ ఇక్కడ ఏ ఫామ్ లో ఇవ్వలేడు, క్యాష్ అనుకోండి, క్యాష్ పేమెంట్ అనుకోండి. క్యాష్ పేమెంట్ అనేప్పుడు అప్పుడు ఏమవుతుంది, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అన్నప్పుడు ఏమవుతుంది, మన క్యాష్ అనేది వెళ్తుంది. వాట్ గోస్ అవుట్ అప్పుడు దీన్ని క్రెడిట్ చేయాలి. సి ఇక్కడ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్, సో వీ కెన్ డూ డెబిట్ క్యాష్. రియల్ అకౌంట్ goes out, that's why we can credit it. Okay, rent account debtor to cash account in the 1500. Sir, ఇది మన క్వశ్చన్స్ లో, ఇది మన 2 marks క్వశ్చన్, ఇది మన క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ ఇలా చేయాలి. ఇది మన మన ఎగ్జామినేషన్ లో ఇది రాయాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. దీనికి నరేషన్స్ రాయాలి, డేట్స్ పట్టే డెబిట్ క్రెడిట్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు స్పేస్ లేదు కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయలేము అని. ఇది మెయిన్ ఎంట్రీ, ఇది మన ఇంటర్ప్రిటేషన్, మనకు అర్థం కావాలి కాబట్టి రాశాను. ఇది మన మెయిన్ క్వశ్చన్, క్వశ్చన్ ఇంటర్ప్రిటేషన్ సొల్యూషన్ ఇది. అవి ఈ 4 entries రాసి 2 marks వస్తాయి. సార్ ఇలానే రాస్తారంటే ఇలా రాయొద్దమ్మా, మీకు అందరికీ తెలుసు డెబిట్ కాలం ఉంటుంది, పర్టికులర్స్ కాలం ఉంటుంది. ఇది పర్టికులర్స్ కాలంలోకి వస్తాయి. ఓకే, లెడ్జర్ ఫోలియో నెంబర్ ఒక చిన్న కాలం ఉంటుంది, దాని పక్కకు డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, మళ్ళా అమౌంట్ 2 rupees, రూపీస్ సింబల్ అనేది పెట్టండి కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏ కంట్రీ అకౌంట్స్ లో ఉన్నదో తెలియదు కదా, అందుకోసం మన అమౌంట్స్ రూపీస్ పెట్టండి. దిస్ ఈస్ ఫార్మేట్. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఓకే.